वेलकम 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 टू एक्सप्रेस राजा। यस, మీ కవితలతో మొదలు పెడదాం తగులుకొండమ్మ। హాయ్ ప్రదీప్। హాయ్, మై నేమ్ ఇస్ శ్రావ్య। శ్రావ్య, పొట్టపై చేస్తారు సిక్స్ ప్యాక్, ప్లగ్లో వేలెడితే కరెంట్ షాక్, ఆహా పండు కోయడానికి కావాల్సింది చాకు, ఎక్స్ప్రెస్ రాజా నవ్వు పంచుతుంది మనకు మీకు మాకు। పాప వాడు చాలా జాగ్రత్తగా చదువుకొచ్చింది, అందుకే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆచి తూచి సూపర్ అమ్మ, వండర్ఫుల్। పేడపై వాలే తీగా, మల్లె చెట్టు కుట్టుంది తీగా, ప్లేస్ అంటారు జాగా, ఎక్స్ప్రెస్ రాజా షో ఉంటుంది జిల్ జిల్ జిగా జిగా। ఆ ప్రోగ్రామ్ కూడా బాగుంటుంది, ఈటీ ప్లస్ లో వస్తుంది, సూపర్। yes, next one। హాయ్ ప్రదీప్, మై నేమ్ ఇస్ పావని। పావని, ఓకే, ఏం చదువుతున్నారు? ఫస్ట్ ఇయర్। 10th? 10th డిగ్రీ ఫస్ట్ ఇయర్। డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఓకే ఓకే। మూతిపై ఉంటుంది మీసం, ఇంటిపై ఉంటుంది వ్యాసం, పశువులకి వేస్తారు గ్రాసం, ప్రదీప్ నువ్వు నేను బతికేదే నీ కోసం, బతికేదే నీ కోసం। ఐ లవ్ యూ ప్రదీప్। ఐ లవ్ యూ టు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ। హాయ్ ప్రదీప్, మై నేమ్ ఇస్ మాధురి। మీరేం చేస్తుంటారు? సేమ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్। డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎక్కడ? హైందేవి డిగ్రీ కాలేజ్। హైందేవి డిగ్రీ కాలేజ్, స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్, ఎస్ఆర్ నగర్। అదే కదా, స్ట్రైట్ లెఫ్ట్ కొడితే ఎస్ఆర్ నగర్। పాలు తెల్లగా ఉంటాయి, కాకులు నల్లగా ఉంటాయి। ఇదిగో అరే, ముందు చెప్పాలి ఇవన్నీ నాకు, ఎవరు చెప్పలేదే, సూపర్ నానా। ఆకులు పచ్చగా ఉంటాయి, ఆగాడి ప్యాంట్ జారిపోతుంది, ఓకే రెడీ, ఆకులు పచ్చగా ఉంటాయి, ఎక్స్ప్రెస్ రాజాలో నవ్వులు స్వచ్ఛంగా ఉంటాయి। దిస్ ఇస్ సుప్రియా, దిస్ ఇస్ సుప్రియా। ప్లే చేస్తే ప్లే అవుతుంది, గిటార్ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది, మోటార్ స్విచ్ చేస్తే తిరుగుతుంది మోటార్, పడకు ఎక్స్ప్రెస్ రాజా షోలో తాగుతారు వాటర్। ఇది ఓకే, ఇప్పుడు కవిత చెప్తా ఉన్నా, చెప్పు। దిమ్మ తిరిగే, దిమ్మ తిరిగే, దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే, ఓ కంపెనీ ఇదే కవిత, చెప్పిందే కవిత, అబ్బా ఎంత బాగుందో అబ్బో। నమస్తే ప్రదీప్ బావా, ఇస్ ఇస్ వైష్ణవి వైషు, వైషు ఒక్క మాట చెప్పాలి బావని, సైడ్ ఇవ్వండి ఆవిడకి। నీరుకు రూపం లేదు, ఓకే, గాలికి రంగు లేదు, వనకద్దు ఆగు, గాలికి రంగు లేదు, నీరుకి రూపం లేదు, ఓకే, స్నేహానికి అంతం లేదు, ప్రేమకి చావు లేదు, నీకు టైం లేదు, ఇంకా చెప్పడానికి ఏం లేదు, ఐ లవ్ యూ ప్రదీప్। థ్యాంక్ యూ సో మచ్, నా పేరు ఝాన్సీ। ఝాన్సీ, గ్రాండ్ మదర్ ని అంటారు అవ్వ, అన్నంను అంటారు బువ్వ, గోరింకా లవర్ గువ్వ, ఎక్స్ప్రెస్ రాజాలో ప్రదీప్ ఒక తారా జువ్వ, తారా జువ్వ అంటే నాకు తెలుసు, అంటిస్తే పోతాడు। ప్రదీప్ అన్న, అన్న నమస్తే, మై నేమ్ ఇస్ జబర్దస్త్ రాజా। జబర్దస్త్ రాజా, గాలిలో ఎగిరేది పిట్ట, గుండ్రంగా ఉంటుంది పుట్ట, ఎగ్జామ్ రాసడానికి తీసుకుంటా పట్ట, ఎక్స్ప్రెస్ రాజాలో షోలో నవ్వులు పెళ్తే చిటపట, బాగా చెప్పాడు, కొంచెం ట్రైన్ టైం అవుతున్నట్టుంది, ఫాస్ట్ గా చెప్పాడు। టీవీలో 6:30కి వెళ్తా, ఈ లోపల ఖాళీగా ఉండే దగ్గర బయటకు వచ్చా, 6:30 పెట్టి మళ్ళీ టీవీలో ఉంటా। మరే నీ పేరేంటి? శ్రీచరణ్। శ్రీచరణ్, ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్కి బా, మొత్తం లేడీస్ సెక్షన్ లో కూర్చున్నాడు మావాడు,
సో రైమ్స్ ఏమైనా వచ్చా నీకు చెప్తా? Out in the garden, one found it. With my ball, I used to play. I bossed my ball. I bossed my ball. Swiss Marines. I bossed my ball. It's fine day. Out in the garden, one found it. With my spin, I used to play. I spin my cup. I spin my top. Top. I spin my top. I spin my top. And it's fine day. బాగా చదివాళ్ళ ఉన్నాను, అలా కాకుండా వెరీ గుడ్. ఇలాగే బాగా చదువుకోవాలి. గేమ్స్ ఆడుతుంటావా? ఏం గేమ్ ఇష్టం నీకు? ఏ గేమ్ ఆడతావు? రన్నింగ్ రేస్. నాకు కూడా అదే ఇష్టం రా. మమ్మీ స్కూల్ దగ్గర దింపేది రన్నింగ్ రేస్, బ్యాక్ మరిగెట్టేవాడు నేను. ఇది టెక్నికల్ ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయిరా. ప్యాంట్లు ఇవన్నీ మన వల్ల కావు. నువ్వు నిక్కరు, నేను లుంగి, ఇవే బెటర్ మనకి. ఒరే బాగా చదువుకో నాన్న, ఫస్ట్ అలాగే ఉండిద్ది. నాకు అలా ఉండే ఇప్పటివరకు కాజల్ కాజల్ అంటూ తిరిగా. ఓకే జాగ్రత్త, బాగా చదువుకో నువ్వు కూడా. ఇక్కడే ఉంటావు కాసేపు, మళ్ళీ కాసేపే కలుద్దాం. ప్యాంట్ బాగుంది రోయ్, కొత్తదా? వెరీ గుడ్. ఇంట్లో అందరిని అడిగానని చెప్పు. గట్టిగా సూపర్. అరే సూపర్, వెరీ గుడ్. ఎస్ అలాగదరా, నువ్వు గుర్తు పెట్టాలి ఇప్పుడు. అది చాక్లెట్ ఎక్కువ తిన్నావరా? రెండు మూడు జరిగాయి అటు ఇటు. వెరీ గుడ్. నేను తెలుసా ఎవరో? అది సూపర్, ఐ లవ్ యూ రా రాజా. హ్యాపీగా వెళ్ళి కూర్చో. ఇంకా లేవా కవితలు? అయిపోయా? అమ్మాయి అయిపోయి. అమ్మా ఉన్నాయి ఇంకా. జీవితంలో కష్టాలు, కష్టాలు లేని జీవితం, బర్రెలు లేని ఊరు, ఎక్స్ప్రెస్ రాజా, ఎక్స్ప్రెస్ రాజాలో ప్రదీప్ లేని ఎక్స్ప్రెస్ రాజా ఉండదు. బా బా, ఏం చెప్పారు? మళ్ళీ చెప్తా. ఏం చెప్పారు మళ్ళీ చెప్తా. బాగుంది బాగుంది, బలేవాడే సూపర్. ఈ శుభ సందర్భంలో నేను కవిత చెప్పుకోదలుచుకోవట్లే ఇవాళ. సో మీ స్టైల్లో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఎక్స్పర్ అనయ్య. ఎక్స్పర్ క్షమించమంటే ప్రేమించమంది. అంటే నేను లవ్ కంటే ఫ్రెండ్షిప్ కి ఎక్కువ వాల్యూ ఇస్తాను అనయ్య. ఒకరోజు ఫ్రెండ్ తో మామూలుగా నా బర్త్డే రోజు ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి ముద్దు పెట్టుకున్న ఒక పిక్ వెబ్బీలో అప్లోడ్ చేశాను. ఏ రాజా కొంత దూరం జరుగు. ముద్దు పెట్టుకునే కింద ట్యాగ్ లైన్ ఫ్రెండ్షిప్ ప్రేమ అంటే ఇదేరా అని పెట్టాను ట్యాగ్ లైన్. అది నా లవర్ చూసి వాడిది ప్రేమ అయితే మరి నాదేంటి అని అడిగింది. బ్రేకప్ చేసి వెళ్ళిపోయింది. అమ్మాయి క్లారిటీ ఉంది అయితే లక్కీగా. ఇప్పుడు నాకు అదే ప్రాబ్లం, బట్ ఆపలేం కాదు. స్ట్రైట్ వెళ్ళు, డోర్ దిగానే రైట్ సైడ్ తొందరగా వచ్చి వెయిట్ చేస్తుంటా. అరే ఇన్ని డోర్ దగ్గర దింపేసిన డ్రైవర్ నా. రే స్ట్రైట్ నడువురా. అనయ్య మళ్ళీ క్షమించమన్నా మీ ఫ్రెండ్నే ప్రేమించుకొని చెప్పి వెళ్ళిపోయింది అనయ్య. అవలేదే కదా. మధ్యలో మా టెక్నికల్ ప్రాబ్లం రావడం వల్ల ఆపాల్సి వచ్చింది, బట్ సూపర్ బ్రదర్, థ్యాంక్ యూ. ఫీఫర్ ప్లగ్ లో వెళ్ళి పెడితే పరుపు కింద హాయిగా ఉంది. ప్లగ్ లో వెళ్ళి పెడితే పరుపు కింద హాయిగా ఉంది. నువ్వు ఎప్పుడైనా ప్లగ్ లో వెళ్ళి పెట్టావా ప్రదీప్? పెట్టా. ప్లగ్ లో వెళ్ళి పెట్టడం అంటే ఎంతో ఇష్టం. చిన్నప్పుడు ట్రై చేశారా? పెట్టా. అది ఏంటి అలా ఉంది అలా ఉంది అలా ఉంది వెళ్ళిడ. పెద్దగా తిట్టి స్విచ్ చేశా, పార్ట్ మన ఎగిరి కొడింది. అప్పటి నుంచి ఒక తేడాగా ఉంటుంది నాకు. ఒకసారి ట్రై చెయ్యి. వాడు ఏం ప్రిపేర్ అయ్యాడో చెప్పాడు అంతే. సూపర్ నానా. ఆర్ఫర్ ఆర్ఫర్ రంగు, రంగు అంటే తెలుపు, అందుకే అంత బల్పు. పై మా ఇంటి పక్కన ఉన్న అమ్మాయి తెల్లగా ఉంటుంది. ఏంటమ్మా తెల్లగా ఉన్నావు అని అడుగుతే పెండలో పెడేసుకొని కలుపుకుంటా అని చెప్పింది. పెండన్న పెడన్న ఒకటేగా. పెండలో పెరిగేసుకొని కలుపుకుంటా అని చెప్పింది. పెండలో పెరిగేసుకొని కలుపుకుంటా అంటుంది. ఓకే సరే, అది ఏదో బాగుంటుంది కానీ నేను కూడా ట్రై చేసిన. ఫస్ట్ విపి అయినా అన్న పాప. ఆవిడ దేనికి వాడుతుంది? అది తినడానికి వాడుతుందా, ఫేస్ కి వాడుతుందా? తెల్లగా అవుదామని వాడుతా అన్న. తెల్లగా అవుదామని వాడుతా. రంగుదే ఉండాలి, మనసు బాగుండాలి అంతే.
హాయ్ ప్రదీప్. హాయ్. నా పేరు సత్య మౌనిక. ఏం చేస్తుంటారు మీరు? చదువుకుంటుంటాం. న్యూస్ పేపర్ డిగ్రీ అని అయిపోయింది అంతా. అప్పుడులేగా చేయగడిగా. ఈఫర్ ఎండలో నడిస్తే ఆయాసం, బండిలో వెళ్తే బద్ధకం. కార్లో ఏసీ ఉందని కార్లో వెళ్తే కాసేపు అయ్యాక దిగితే చెమట్లు పట్టాయని ఆ చెమట్లు ఎక్కడెక్కడికో వెళ్ళి బాడీకి ఉన్న మురికంతా దానికి పట్టేసి సిమెంట్ నీళ్లు కలిసినట్టు అయిపోయి ఇరిటేషన్ వస్తుంది ఎండాకాలంలో. ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి చదువుతున్నావు డిగ్రీ? ఫస్ట్ నాకే కాలేజ్లో. తగ్గిపోతులే, స్టార్టింగ్ లో అలాగే ఉండేది నాకు కూడా. My name is Ajay Singh. Yo-yo Honey Singh. Yo-yo Honey Singh. Ajay Singh. Ajay Singh, ఇప్పుడు మనందరి కోసం ఓ అద్భుతమైన పాట పాడతాడు. ఓకే? For all the beautiful ladies. Ban ja tu meri rani, tenu mahal dawa dunga. Ban meri mehbooba, main tenu taaj pawa dunga. Ban ja tu meri rani, tenu mahal dawa dunga. ਬਨ ਮੇਰੀ ਮਹਿਬੂਬਾ ਮੈਂ ਤੈਨੂੰ ਤਾਜ ਪਵਾ ਦੂੰਗਾ ਸੁਨ ਮੇਰੀ ਰਾਨੀ ਰਾਨੀ ਬਨ ਮੇਰੀ ਰਾਨੀ ਰਾਨੀ ਦਿਲ ਦੀ ਹਾਰ ਰਨਵੋ ਨਾਮ ਲਿਖਾ ਦੂੰਗਾ ਬਨ ਜਾ ਤੂੰ ਮੇਰੀ ਰਾਨੀ ਤੈਨੂੰ ਮਹਿਲ ਦਵਾ ਦੂੰਗਾ ਸੁਪਰ ਚੇਪਾ ਮੈਸਫਰ ਸਾਨਵੇਟ ਨਾ ਕੱਤੀ ਕੋਸਤੁੰਦੀ ਗੁੱਤੀ ਕੋਨੀ ਸਾਰੀ ਕੱਤੀ ਨੀ ਸਾਨਵੇਟਾਸਿੰਦ ਉਸਤੁੰਦ ਪ੍ਰਦੀਪ ਲੇਕ ਮੁੰਡਗਾ ਇਹ ਵੰਟ ਕਾਵਲਸਨ ਪਦਾਰਥਮਲੂ పెట్టాల్సింది వస్తుంటది. లేకపోతే తెగుతుంది మామిడికాయలు గుత్తి. సో బీ కేర్ఫుల్. మహానుభావులు మాట్లాడితే అప్పుడప్పుడు అర్థం కాదు కాబట్టి సాధారణంగా వంటి మీద బట్టలు కాకుండా ఇంకేదైనా వెరైటీ ట్రై చేస్తే ఏవైతే బాగుంటాయి అని మీరు అనుకుంటారు? ఆకులు ఆకులు ప్రదీప్. తమలపాకులా? తమలపాకులా. అది సైజ్ చిన్నగా మరి. నువ్వేం వాడదాం అనుకుంటున్నావు? విస్తరాకుల. వద్దురా, పుల్లలు ఉంటాయి మధ్యలో గుచ్చుకుంటే. న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ నుంచి ఎంతసేపు ఉంటారో మరి, కూర్చుంటే చిరిగిపోదు. చింతగింజలు పెట్టుకోడు. ఎలాగా? అంటబెట్టి. అంటబెట్టి ఎందుకు? మళ్ళీ చిన్న చిన్న ఉంటాయి కదా. అవును. మళ్ళా కనిపిస్తాయి కానీ ఎందుకు? వాయ్, నీకు ఎందుకు నచ్చాయి అవి? ఎవ్వరు ఏం తినారు అవి? ఏ జంతువు కూడా తినదు అది. నువ్వు అడవిలో తిరుగుతూ ఉంటావు అయితే. నేనైతే పెయింట్ వేసుకుంటా. పెయింట్ వేసుకుంటావు ఎందుకంటే అది ఎండకు ఎండదు, వానకు తడవదు కాబట్టి. ట్రై చేయి ఒకసారి. చేస్తా కంపల్సరీ నీకోసం. తర్వాత అట్టగట్టింది చేతులు కాళ్ళు. మై నేమ్ ఇస్ అనిత. వరిగడ్డి వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే గంటకోసారి చన్న నీళ్లు చల్లుకుంటే చల్లగా ఉంటుంది. ఇజ్ ఇట్ ట్రూస్? ఇజ్ ఇట్ ట్రూస్? వేసుకొని చూడండి. ఓహో. మై నేమ్ ఇస్ వరలక్ష్మి. పుస్తకాలు వేసుకుంటే బాగుంటుంది ఎందుకు అంటే నా జీవితంలో పుస్తకాలు వెలుగునిచ్చాయి కాబట్టి. వెలుగునిచ్చాయా? వాళ్ళు మాకు లైట్లు ఇస్తున్నాయి. నాకు పుస్తకాలు ఇచ్చాయి. అరే, రెండు మూడు పుస్తకాలు తగిలించండి మీరు. మై నేమ్ ఇస్ శిరీష. అరిటాకు కప్పుకుంటే బాగుంటుంది ఎందుకంటే సమ్మర్లో చల్లగా ఉంటుంది కాబట్టి. అవును, ఆకలేసినప్పుడు భోజనం కూడా చేయొచ్చు. హాయ్ ప్రదీప్, ఐ యామ్ సాయి మానస. మానసారా? మానసే. నేను ఒంటి మీద బట్టల్లాగా ముళ్ళులు వేసుకొని తిరుగుతాను. ఎందుకు అలాగా? రోడ్డు మీద అయినా బస్సులు అయినా హ్యాపీగా తిరగచ్చుగా. ఎవడు దగ్గరికి రాడు, ఎవడు దగ్గరికి రాడు. వెరీ గుడ్, నైస్ డిసిషన్. మై నేమ్ ఇస్ ఛాయా. ఛాయా, నైస్ నేమ్. థ్యాంక్ యూ. మనం బట్టలకి బదులు గోన్సన్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే అది చల్లగా మన్నికగా స్టైల్ గా ఉంటుంది. గాలి ఆడదాం. ఆడుతుంది, చల్ల నీళ్ళు వేసుకుంటే ఆడుతుంది, చల్లగా గాలి వస్తుంది. వెరీ గుడ్, రాత్రి కూడా చల్లేస్తుంది. నా పేరు అనుష. మొబైల్ కేసెస్ లాగా మనకు కూడా కేసు ఉంటే కింద పడ్డప్పుడు సామాన్లు ఏమి పగలకుండా ఉంటాయి. దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్. నేను ఒళ్ళు మొత్తం బంగారం పూత పోసుకుంటా ఎందుకంటే అమ్మాయిలు అందరు చూసినప్పుడు బంగారం బంగారం అని పిలుస్తారు కదా, అందుకనే. నీకు అలా గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు లేదు. అంతసేపు గ్యాప్ ఇచ్చామంటే ఉండే ఉండు. హాయ్ కాకా, నమస్తే. హాయ్ హాయ్ కాకి, హౌ ఆర్ యు? ఇనుము సిమెంట్ తీసుకుని ప్లాస్టింగ్ చేసుకోవాలి ఎందుకంటే క్రికెట్ ఆడుతున్నప్పుడు బాల్ వచ్చి తగిలిన ప్లేస్ లో తగిలితే ఏం నో ప్రాబ్లం. సో సిమెంట్ అనేది ప్లాస్టింగ్ చేసుకుంటావు. మరి తినడానికి అట్లా మరి గ్యాప్ ఉండాలి కదా, కింద మొత్తం వేసుకోవా?
ఓ కూర్చో అయితే సౌండ్ వచ్చింది కూర్చున్నప్పుడు అంతే. పెద్ద అరటి తొక్క వేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ప్రదీప్ ఎవరైనా నీ తొక్క తీస్తానంటే జస్ట్ మినిట్ అని చెప్పి మనమే తీసుకోవచ్చు. పడిపోతాడు. నాకు పానీపూరి అంటే ఇష్టం, కాబట్టి మొత్తం పూరి వేసుకుంటే ఎక్కడ పానీ కనిపించినా దాంట్లో మొత్తం అందులో ముంచుకొని తింటాను. కొంచెం ఈగలు వాళ్తే తట్టుకోవాలి అంతే కొంచెం. దిస్ ఇస్ మహేష్. నేనైతే సిమెంట్ పూసుకుంటా, ఎందుకంటే నేను కొంచెం వీక్ కదా, అప్పుడైనా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. తట్టకట్టిద్ది. హాయ్ ప్రదీప్. నేహ. బట్టలు కాకుండా ఒంటి మీద బుడ్డ పూసుకుంటే ఇంకా బాగుంటుంది, అంటే ఈగలు దోమలు మనకేం కుంటావు కదా. చక్కగా అప్పుడు మనం పందులు అన్ని కలిసి ఆడుకోవచ్చు. భయ్యా నా పేరు శ్రీనివాస్. భయ్యా ఇవన్నీ బదులు ఆదిమానంలా మారిపోతే బాగుంటుంది భయ్యా, ఏమంటావు? మనం మారాలా విడిగా, అన్ని వేసుకునే కంటే ఆదిమానంలో ఉంటే బాగుంటుంది కదా. బేసిక్గా చాలా క్వాలిటీస్ ఉన్నాయి మనలో, ఆదిమాన క్వాలిటీస్. బట్టలకు బదులు తేనె రుసుకుంటే తేనె తీగలు అల్దే, అప్పుడు అబ్బాయిలు ఎవరు దగ్గరికి రారు. అంటే మనల్ని కుట్టవా? మనకు సేఫ్టీ. మనకి సేఫ్టీ మనకి అంటే మనల్ తేనె ఉంది కాబట్టి తేనె తాగుతాయి మనల్ దాగు. అందాగవా. ఓ వెరీ గుడ్ అయితే ఇదే ట్రై చేయాలరా. సున్నో రాసిన తమలపాకు అతక పెట్టినట్టే అది కింద నుండి పైదాకా ఒకే వస్త్రం ధరించాలి, ఎందుకంటే అది మనం నోట్లో వేసుకుంటే ఎర్రగా అవుతుంది కాబట్టి మన బాడీ కూడా అలాగే ఎర్రగా అవుతుంది. అరే మీ పక్క నోటి మీద ఒట్టు నువ్వు చెప్పింది ఒక్క ముక్క అర్థం కాదు. లగాదు కానీ మామూలు కోసం పాట పాడు. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం గట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి ఓ నవ్వుతోటి తొలిసారిగా నాలోపల ఏమైందో తెలిసేదేలా, ఓ చిలిపి ఎల్లర్లు చిన్ని సరదాలు నీలోను చూశానులే అద్దంలో చూస్తుంటా వంక చూస్తుంటే అద్దంలో నన్ను నేను చూస్తున్నట్టే ఉందిలే ఒకటో ఎక్కం కూడా. బట్ సూపర్, చాలా బాగా పాడు. సింగింగ్ నేర్చుకున్నా? వెరీ గుడ్, గుడ్ వన్. ఎవరి కోసం పాడేవా గానీ బాగా పాడేవా భయ్యా, అడిగానని చెప్పు వదిన్ని. డ్రెస్ బదులు కూలర్ పెట్టుకుంటే ఎండాకాలంలో అందరూ మన దగ్గరికి వస్తారు కదా. జాగ్రత్త, ఫ్యాన్ తగిలింది. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ సుష్మా. ఒంటి మీద బట్టల్లా సూర్యుని వేసుకుంటా, ఎందుకంటే రాత్రులు కూడా వెలుగునివ్వచ్చు ప్రపంచానికి. నిద్రపోనీరా మమ్మల్ని. నా పేరు సంతోష్. మరి సంతోషంగా చెప్పు. నా పేరు సంతోష్. పులితోలు వేసుకోవచ్చానా? పులితోలా, ఎందుకంటే పులితోలు వేసుకోకపోతే అందరు మనకు పులిరాజాని పిలుస్తారు కదా. తోలు వేసుకుంటే పిలవరు నానా, తోలు మందం అయితే పిలుస్తారు. దిస్ ఇస్ డోరా. డోరా ఫ్రమ్ డోరేమాన్. నిన్ను చూసిన ఈ క్షణాన ఒక సాంగ్ పాడాలనుంది. రావయ్యా ప్రదీప్ మామా, నీకు రాసిచ్చా ఎక్స్ప్రెస్ రాజా, కవితల ఆట ఆడుకుందామా, జోకుల ఆట చేసుకుందామా, ఆడుకుని చిందులేసి పదే పదే సందడి చేద్దామా. రావయ్యా ప్రదీప్ మామా, నీకు రాసిచ్చా ఎక్స్ప్రెస్ రాజా. థాంక్ యూ సో స్వీట్, థాంక్ యూ. వచ్చాక వదలను భామా, జంట జాగారం చెయ్యాలమ్మా. ఇప్పుడు ఇక గేమ్ ఆడదాం. ఓకే, ఈ గేమ్ ఆడడానికి 4 boys 4 girls. రెడీ? 1 2
ఈ నలుగురు ఆడిన తర్వాత వాళ్ళ మానసిక పరిస్థితి చూసిన తర్వాత నెక్స్ట్ ఆడే బాయ్స్ కూడా గ్యారంటీ సగం మంది అయిపోతారు. ఓకే, లెట్స్ ప్లే. సూపర్, కుర్చీలు సిద్ధంగా ఉన్నాయి. మీరు ఎడముఖం పెడముఖం వేసుకుని కూర్చుంటారు, ఒక బాల్ తీసుకుంటారు, ఒకళ్ళొకరు క్యాచ్ పాస్ చేసుకుంటూ ఒక్కొక్క ప్లేస్ మారుతారు. అక్కడ దాకా వెళ్ళాక ఆ బొచ్చులో వేసేస్తారు, మళ్ళీ అదే కుర్చీలో వెనక్కి వచ్చేస్తారు. ఈ లోపల మధ్యదారిలో బాల్ ఎక్కడైనా పడిపోతే కుర్చీతో సహా వెళ్ళి ఆ బాల్ ఎత్తుకుని తెచ్చుకోవాలి. తెచ్చుకొచ్చి మీ మార్కింగ్ ఇటుంటే ఇటుండాలి, అటుండే అటుండాలి. ఓకే, ఎవరు ఫస్ట్ ఆడుతున్నారు? ఓకే, మీరు ఇద్దరు పొజిషన్ కూర్చోండి. 3, 2, 1, గో. అసలు ఇలా ఆడతారని నేను అస్సలు అనుకోలేదమ్మా. మీరే ఇలా ఆడారంటే మా మేధావులు వాళ్ళు ఎలా ఆడతారో. ఓకే, థ్యాంక్ యూ గర్ల్స్. బాయ్స్ మీ నలుగురు ఇప్పుడు ఆడతారు. వాళ్ళు ఆడారు కదా, చూసారు కదా, సింపుల్ అంతే. వాళ్ళు ఇప్పుడు కాళ్ళు అందులో వేసి అడ తిరిగి కూర్చున్నారు కదా. మీరు కాళ్ళు అందులో వేసి చేతులు కింద కొంటే నేల మీద ఈ అంకుల్ చూపిస్తాడు చూడు, దా కాలు పెట్టిండ్రో అటు ఇటు కింద కింద పడుకోవాలి కిందకి అలా అది బాల్ కింద పెట్టి నువ్వు అని కొడతావు, ఆయన తీసిన మళ్ళీ ప్లేస్ మారి అని కొడతాడు నీకు. ఓకే, రెడీ, 3, 2, 1, గో. కొట్టద్దు, పట్టుకుని ప్లేస్ మారి, రెండు కొడుతున్నారు ఇట్లా. రెడీ, ఫస్ట్ నుంచి కట్టి కళ్ళకి ముందల్లా నల్లా కాటు కట్టి ఒలె ఒలె మయ్యారల అమ్మ కుట్టి రవె నట్టింట్లో కుడికాలెట్టి కళ్ళ 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 మందిర్ చీర కట్టి కళ్ళకి ముందల్లా నల్లా కాటు కట్టి ఒలె ఒలె మయ్యారల అమ్మ కుట్టి రవె నట్టింట్లో కుడికాలెట్టి పెట్టి
ತೊಂದ್ರೆ ಇಡ್ರ ಇಡ್ರ ಏಯ್ ಏಯ್ ಇದು ಅವಲ ಇವಲ ಇಡ್ರ ಎನಕ್ಕಿರ ಇದು ಅವಲ ಇದು ಅವಲ ಇಡ್ಬಾಡ್ರಿ ಇಲ್ಲ 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 ಇಬ್ರ ತೊಂದ್ರ ಇಲ್ಲೇ ಬ್ರ ನೀವು ಕುರ್ಚಿಲ ಬೈಡಿರಾ ಬೈಕ್ ಲೇ ಪಾಟ್ಕೋ ಸೂಪರ್ ಇಂತ ಅದ್ಭುತಂಗ ಆಡ್ತಾರೆ ನೀನು ಅನ್ಕೊಂಡ್ರೆ ಅನ್ಕೋಲೆ ಬಾಗಡೆ ಶುಭಾ ಶುಭಾ ಬಾಯ್ ಮೊತ್ತ ICU ಗೇಮ್ ಇದೆ ಸೂಪರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೂಪರ್ ವೆಲ್ ಪ್ಲೇಡ್ ವೆಲ್ ಪ್ಲೇಡ್ ಬಾಯ್ಸ್ ಅಂಡ್ ಗರ್ಲ್ಸ್ ಈಗ ಇಪ್ಪುಡು ಡೈಲಾಗ್ ವಾರ್ ಆಡ್ಡಾನಿಕಿ ಎವರು ವಸ್ತಾರು ನಾತೋ ಓ ವೆರಿ ಗುಡ್ ರೆಡ್ ರೆಡ್ ಕಮಾನ್ ಕಮಾನ್ సూపర్ ఈ డైలాగ్ వారు లేలే మన ముగ్గురం కూర్చుని ఉంటాం లెల్ల లెల్ల లె అని పైకి లేవగానే ఒకరి తర్వాత ఒకరు డైలాగ్ చెప్తాం తడబడకుండా చాలా చాలా బాగా చెప్పాలి డైలాగ్ అయిపోయిన పాట వస్తుంది ఆ పాటకి మీరు ఇద్దరు డాన్స్ చేస్తారు ఓకే రెడీ రెడీ కాదురా బాడీ కాదురా చేతులు చేతులు కూర్చోండి ఒకసారి ఇద్దరు రెడీ 1 2 3 రెడీ అది కూర్చోండి రెడీ యాక్షన్ ఓకే డైలాగ్ ఫస్ట్ నాదేనా మీరు చెప్పండి నేను చెప్పనా ఏంటి నాన్న తిడతారు పాన్ షాప్ వాడిది బ్రతుకు కాదా కొబ్బరి బండలు వ్యాపారం చేసేవాడిది బ్రతుకు కాదా సైకిల్ మెకానిక్ గా పనిచేసేవాడిది బ్రతుకు కాదా కవిత కాదరా ఏ పెద్ద పెద్ద జాబులు చేస్తేనే బ్రతకడమా బ్రతకడం అంటే సంపాదన కాదు సంతోషం అది తెలుసుకుంటే రెడీ 1 2 3 దేశానికి కులానికి అతీతమైన భాష భయం అది అందరికీ ఉంటుంది కానీ నాకు ఉండదు ఎందుకంటే నేను ప్రదీప్ మాచిరాజ్ ఫ్యాన్ 1 2 3 ఎవరికైనా సహాయం చేయాలంటే రూపాయి ఖర్చు పెట్టాలి అరే మీరు బావాలనకండి అది కవిత కాదురా బాబు ఉన్నదంతా పోతున్నారు ఎవరికైనా సహాయం చేయాలంటే రూపాయి ఖర్చు పెట్టాలి కానీ ప్రేమ జాలి చూపించాలంటే ఫ్రీయేగా చూపిద్దాం సార్ దాంట్లో ఏమి తప్పు కాళ్ళు లేకపోయినా బ్రతకచ్చేమో కళ్ళు లేకపోయినా బ్రతకచ్చేమో కానీ తోడు నీడ ప్రేమ లేకుండా అది ట్యాంకా కడుప ఇంతే ఉంటది కదరా ఇందాక పోసావుగా సరేదా నీకు నువ్వు గుర్తు చేసినప్పుడు నాకు కూడా అనిపిస్తుంది అదో ఆ జనరేటర్ ఉంది కదా దాని మీద ఎవరికైనా సహాయం చేయాలంటే రూపాయి ఖర్చు పెట్టాలేమో కానీ ప్రేమ జాలి చూపించాలంటే ఫ్రీయేగా చూపించాం దాంట్లో ఏం పోయేది ఉంది కాళ్ళు లేకపోయినా బ్రతకచ్చేమో కళ్ళు లేకపోయినా బ్రతకచ్చేమో కానీ తోడు నీడ ప్రేమ లేకుండా బ్రతకడం చాలా కష్టం ప్రేమిద్దాం ప్రేమించడం ఎలాగో చూపిద్దాం కోలు తెరికిడికి అంటే టిట్టి టిట్టి అంటే రెడీ 1 2 3 ఒక విషయం బాగా గుర్తు పెట్టుకోండి గెలుస్తూనే ఉంటాం ఓడిపోతూనే ఉంటాం ఏ మ్యాగీ నూడిల్స్ ఒక విషయం బాగా గుర్తు పెట్టుకోండి గెలుస్తూనే ఉంటాం ఓడిపోతూనే అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించను
ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి, అలా రావాలి. ఒక్క విషయం బాగా గుర్తు పెట్టుకోండి, గెలుస్తూనే ఉంటాం, ఓడిపోతూనే ఉంటాం. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, గెలుస్తూనే ఉంటాం, ఎక్కడికో వెళ్తున్నాం అని అనుకోకు. రేసులో పరువు ఎవరు ముందు అడుగు పెట్టారనేది ముఖ్యం కాదు, ఎవరు కంప్లీట్ చేశారనేదే ముఖ్యం. అప్పచెప్పేసాం. అమ్మో వెరైటీగా వచ్చిందిగా. రెడీ. దేవుడు చాలా మంచివాడు సార్, అందుకే రాక్షసులకు కూడా వరాలు ఇస్తూ ఉంటాడు. కానీ మనుషులే రాక్షసుల్లా తయారైపోతున్నారు, అందుకే మనుషులు కూడా రాక్షసుల్లా తయారవుతారు. అందుకే వరాలు ఇచ్చే దేవుడు కూడా వరాలు ఇవ్వడం, కనకరించడం మానేసి కునుకు తీస్తున్నట్టున్నాడు. మనమే మేలుకోవాలి, మానవత్వం ఏంటో చూపించాలి, మనుషుల్లా బతకడానికి ప్రయత్నించాలి. కణకణమండే నిప్పుల కొండ తెలుగు వీరలేరా, తగదగ మెరిసే కత్తుల నిండా తెలంగాణ వీరా, జమీందారులకు పక్కల మల్యం కావాలి నాడే, సుబేదారులకు సింహ గర్జనై లేవాలి నాడే, కొలను పాక రుస్తుం దిల్ ఖానుకు మొగల్ పాపి ఔరంగజేబుకు గుండె పంటగా ఎదుగుతున్న ఈ గండర గండడు చండ ప్రకండుడు. ఈయన ఫస్ట్ నుంచి ఇంతేనా ఈ మధ్యన ఇలా ఉంటాయి? ఫస్ట్ నుంచి అంతేనా? అయితే ప్రాబ్లం లేదు, చెప్పండి వాడికి. అక్కడ ఉన్నాడు ఎవడని, ఎక్కడ ఉన్నాడు చెప్పండి వాడికి. వాడి వేటకి చెప్పండి వాడికి, వాడి వేటకి నా ధాటికి, చెప్పండి వాడికి, వాడి వేటకి నా ధాటికి, వాడి గ్రూప్కి నా ఊపుకి, వాడి పవర్కి నా పొగరికి, నేను వార్ డిక్లేర్ చేస్తున్నా. ఎనీ టైమ్, ఎనీవేర్, ఎనీబడి, నేను రెడీ. ఇంకా నువ్వు కంత్రి అయితే నేను దినకంత్రి, నువ్వు ముదురైతే నేను దేశ ముదురు, నువ్వు మోస్ట్ వాంటెడ్ పర్సన్ అయితే మోస్ట్ లవింగ్ పర్సన్ ని నేను. నేనెవరికి అడ్డు రాను, అడ్డు వచ్చిన వాడిని ఎవరిని, నేనెవరికి అడ్డు రాను, అడ్డు వచ్చిన వాళ్ళని ఎవరిని మిగలనివ్వను. పొగరెత్తిన వాడి మీద తొడగొట్టడం, పొగరెక్కిన వాడి మీద తొడగొట్టడం, రెచ్చగొట్టిన వాడి తల నడకడం నాకు పుట్టుకతో వచ్చిన విద్య. ఇది సెకండ్ డైలాగ్, ఇది సెకండ్ డాన్స్. ఈ ప్రపంచంలో ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ బాగుండాలి అంటే వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఉండాలి. ప్రేమ అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఏమీ ఆశించకుండా ఉండడం. అలా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఏమీ ఆశించకుండా ప్రేమించడమే ఫ్రెండ్షిప్ అంటారు. నీకు నాకు మధ్య ఉన్న రిలేషన్షిప్ జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే కాదు, ఇట్స్ సంథింగ్ మోర్. ఓ నో, ఆ రిలేషన్షిప్ ని థాంక్స్ చేసి ఎండ్ చేయడం నాకు ఇష్టం లేదు. డిస్కవరీ ఛానల్ లో వేద్దాం. ఐ లవ్ యూ ప్రదీప్. ఐ లవ్ యూ టు. థాంక్యూ సో మచ్. సూపర్, ఐ లవ్ యూ టు బ్రదర్. సో జీరో సైజ్ ఎను మెయింటైన్ చేయక్కర్లేదు, నా కోసం మేకప్ లిప్స్టిక్ వేయక్కర్లేదు, నా కోసం వెయిటింగ్ చేస్తూ నీ గోల్డ్ ఏం కొరకక్కర్లేదు, నా కోసం ఓ కిస్ నువ్వు ఇవ్వక్కర్లేదు, నా కోసం నీ హెయిర్ స్టైల్ నా
ఇద్దరికి సూపర్. ఇక ఇప్పుడు మనం ఫైనల్ టూ ఆడుతున్నాం. ఈ టూ ఆడడానికి మరో ఇద్దరు ముందుకు వస్తారు. ఓకే, సో ఇప్పుడు మీరిద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ కుర్చీలో కూర్చుంటారు. అయిపోయాక పరిగెత్తుకుంటే అక్కడికి వెళ్ళి ఆ డిస్క్ ఉంది, డిస్క్ మీద ఒక బాల్ ని ప్లేస్ చేసి బ్యాలెన్స్ చేస్తారు. చేతం ముట్టుకోవడం లేదు. ఆ డిస్క్ మీద బాల్ ఉండగా ఆ డిస్క్ తో సహా దాన్ని బాటిల్ మీద పెట్టాలి. ఎవరు ఆడతారు ఫస్ట్? రండి సార్, రెడీ, 3, 2, 1 గో. ఏం పేరు? అమీర్. సమీర్ అన్న, ఏం చేస్తుంటావు? డిప్లొమా కంప్లీట్ అయిపోయింది. డిప్లొమా కంప్లీట్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ 10th. సబ్జెక్ట్ ఉన్నాయి. సబ్జెక్ట్లు ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? మీరు వచ్చే 17. 17 సబ్జెక్ట్సా? ఎవరి మొత్తం డిప్లొమాలు అని ఉండవు కదరా. ఆపరా వద్దా? ఆపండి, అడగచ్చు కదా. అదే ఇంక పక్క కొంగ్యం. 3, 2, 1 స్లోగా స్టాప్ గో. ఒక హ్యాండే వాడాలి. బాల్ చూసే దీని మీద కొదలు ఫైవ్ 4, 3, 2, 1 అవల్లి. వెరీ గుడ్, సూపర్. పాటల సీడ్లని కింద పడేసావు కానీ ఒకటే నుంచో పెట్టావు. వెల్ డన్, వెల్ ప్లేడ్. ఎస్, సూపర్. ఏడ పోయేది ఇటు తిరిగాడు కదా, రౌండ్ రౌండ్ ఉంది అంతా. మేడం గారు రండి. 3, 2, 1 గో. పచ్చ బొట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బట్టలైపోయే గుండె బాక్స్ బట్టలైపోయే. మీ పేరు? సత్య, మౌనిక. సత్య, మౌనిక పెట్టారు నీకు. ఏమని పిలుస్తారు, సత్యనా మౌనికనా? ఎవరికి ఎలా కావాలంటే అలా పిలుచుకుంటారు. సమో అని పిలుస్తా. సత్యలో సా, మౌనికలో మో. సమో నేను ప్రమ అంట. ప్రదీప్ లో ప్ర, వసిరాజులో మాపా. అట్లా పిలుస్తా నేను ఆపా. ఏమని పిలుస్తా నన్ను? ప్రదీప్ గారు ఆపమనండి. అమ్మో గారా, హైదరాబాద్. హైదరాబాద్ లోనే ఉంటారా? ఓకే, రెడీ, 3, 2, 1 నేను చెప్పినప్పుడు దిగంబు. అయ్యా ఏ కిక్ నాకు ఎక్కనున్నదే, ఏక దొక్కలో ఇదేమి లైఫ్, ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. అరే తొండి, వెల్ డన్, వెల్ ప్లేడ్, సూపర్. చాలా అద్భుతంగా ఆడారు. అండ్ ఇలా ఆడతారని మేము కూడా అనుకోలేదు. పాపం కష్టపడ్డారు కానీ ఆగిన తర్వాత చాలా స్ట్రైట్ గా నడుచుకుంటూ వచ్చారు ఆవిడ. వెల్ ప్లేడ్, థ్యాంక్ యూ. సాహస్ ది అడ్వెంచర్ ల్యాండెడ్ రామోజీ ఫిల్మ్ సిటీ వారి తరఫు నుంచి 1 డే ఫ్రీ ట్రిప్ గెలుచుకున్నారు. అండ్ ఈ గిఫ్ట్ ని అందజేయవలసిందిగా ఇవాళ మా ముఖ్య అతిథి సింగిల్ స్టార్
నీ చేతుల మీదుగా వాళ్ళకి అందజేస్తావు. ఓకేనా? నువ్వు చీఫ్ గెస్ట్, రెడీ. అండ్ ఇది గెలుచుకున్నారు చైర్ గేమ్ ఆడిన బాయ్స్ టీమ్. అరే నువ్వు నలుగురికి సెకండ్ ఇచ్చేది. థ్యాంక్ యూ సో మచ్ ఈ షోలో మీరు పార్టిసిపేట్ చేసినందుకు. ఇలాగే కీప్ స్మైలింగ్, ఆల్ ది బెస్ట్, మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై బై, థ్యాంక్ యూ. సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్.